నువ్వు బయటికి వెళ్తావా లేదా? నువ్వు ఈ గది నుంచి బయటికి వచ్చేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. నేను తిరగబోతే చస్తాను. నీకు అనవసరం. ముందు బయటికి వెళ్ళు. వెళ్ళు. అమ్మను కోటీశ్వరుని బిడ్డవి. ఇక్కడికి వచ్చి నువ్వు వారితో మాటలు పడాల్సిన కర్మ నీకేవీ లేదమ్మా. నువ్వు ముందు వెళ్ళిపో. ఒక విషాదాన్ని ఒక మనిషి ఒక రోజులో మర్చిపోతాడు. మరొకరు ఒక సంవత్సరం, ఇంకొంతమంది ఇంకా మరికొన్ని సంవత్సరాలు. కానీ ఏదో ఒక రోజు ఆ విషాదం కొంతైనా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. ఎందుకంటే ఇది నాకు కమల్ నేర్పిన పాఠం. నేను కమల్ మనిషిని. అంతే అంకల్. Excuse me. Rama. కూర్చోండి. ఏం సార్, వెంటనే రమ్మని ఫోన్ చేశారు. ఏం జరిగింది? చూడమ్మా, నేను ఇంతకు ముందే మీ అబ్బాయి గురించి 4 సార్లు చెప్పాను. మీరు ఇంటి దగ్గర ఏం భయం పెడుతున్నారో తెలియదు, కానీ స్కూల్లో మాత్రం మీ వాడి ప్రవర్తన అస్సలు బాగోలేదు. మళ్ళీ ఏం జరిగింది సార్? ఏం జరిగిందా? పక్కనున్న పిల్లల్ని చావచిత్త కొడుతున్నాడు. కొడుకుతున్నాడు. అప్పటిదాకా బానే ఉంటాడు. ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియదు. పిచ్చిక్కినట్టు బిహేవ్ చేస్తున్నాడమ్మా. మీరు భయపెట్టకపోయారా సార్? ఎందుకమ్మా, పొరపాటున ఓ మాటన్నా, క్రమశిక్షణ కోసం బెదిరించినా, రేపు మా స్కూల్ ముందు మీడియా వాళ్ళు, బాలల హక్కుల సంఘాల వాళ్ళు వచ్చి నానా గొడవ చేస్తారు. ఆ గొడవంతా ఎందుకమ్మా? ఇలాంటి హైపర్ యాక్టివ్ కిడ్నీ మేము హ్యాండిల్ చేయలేం. దయచేసి వేరే ఎక్కడైనా చేర్పించండి. అలా అంటే ఎలా సార్? నేను ఏదో రకంగా సర్ది చెప్తాను. వద్దమ్మా, మీ వాణ్ణి ఒక్కని స్కూల్లో ఉంచుకుంటే మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇదిగో టీసీ, వెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. నేనే బతిమలాడుతున్నాను తల్లి, మీ వాణ్ణి తీసుకెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. మమ్మీ, నేను బ్యాగ్ తీసుకొస్తాను. ఏమైందమ్మా? వీడు చేసే పనులు చూస్తుంటే అసలు వీడిని నేను సరిగ్గా పెంచగలనా లేదా అనే అనుమానం వస్తుందంటే. ఎంతలా ఏడిపిస్తున్నాడో తెలుసా? ఏం చేశాడమ్మా? ఏం చేశాడో వాడినే అడగండి. ఏరా,
ఎందుకు ఆ పిల్లల్ని కొట్టావ్? నీకు చెప్పానా ఎవరి జోలికి వెళ్ళొద్దని? ఎందుకు కొట్టావ్? పిల్లల్ని కొట్టాడా? ఆ రోజు కమలన్న కొడుకు మీద ఈర్ష్య పడుతున్నాడు అంటే చిన్న పిల్లాడు అన్నారు. ఈ రోజు స్కూల్లో ఎవర్ని పడితే వాళ్ళని పట్టుకొని కొడుతున్నాడు. మరి ఈ రోజు ఏమంటారా ఆంటీ? ఏంటి నాన్న ఇది? ఎందుకు ఇలా చేస్తున్నా? తప్పు కదా? నాకు మాటలతో చెప్పి చెప్పి విసుగు పుట్టింది ఆంటీ. ఇదిగో చూడండి, వాడు మా స్కూల్లో వద్దు తీసుకెళ్ళిపోండి అని టీసీ కూడా ఇచ్చారు. ఏ చిన్న మాట అన్నా అటు డాడీ ఇటు మీరు వాడిని గారాబం చేస్తున్నారు. వీడసలు ఎలా బాగుపడతాడు? మూర్ఖమ్మా, నేను సర్ది చెప్తాను కదా. అసలు అసలు తప్పు వాడిది కాదు, నాది. వాణ్ణి తీసుకొచ్చి గౌరీకి అప్పగించి తప్పు చేశాను. తను అతి గారాబం చేయబట్టే వీడిలా తయారయ్యాడు. చివరికి నా మాట వినట్లేదు. నాన్నా, ఇక నుంచి నువ్వు చాలా బుద్ధిగా ఉండాలి. అమ్మ చెప్పిన మాట వింటానని నాకు మాట ఇవ్వు. చెప్పు నాన్నా, ఇక నుంచి అలా చేయనని అమ్మతో చెప్పు. మా అమ్మ కాదు. తప్పు నాన్నా, తను మీ అమ్మే. కాదు కాదురా, కాదురా, నేను మీ అమ్మనే కాదు. కాదు, ఈ మాట నీ నోటి నుంచి వినాలని నానా యాతల్లో పడి నిన్ను రామాసాలు మోసుకున్నాను. నీకు అమ్మను కాదు కాబట్టే నువ్వు ఎక్కడ నాశనం అయిపోతావు అని ఏడుస్తున్నాను. అమ్మరేఖ, ఏంటమ్మా ఇది? చూడండి చూడండి, వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నన్ను ఎందుకు ఇలా వేధించుకుని తింటున్నాడో నాకు అర్థం కావట్లేదు. అమ్మా రేఖ, వాడి మాటలు ఎందుకమ్మా పట్టించుకుంటున్నావు? వాడి వయసు ఎంతని? అసలు వాడికి ఏం తెలుసని? వాడు నీ దగ్గర కంటే గౌరీ దగ్గరే ఎక్కువగా పెరిగాడు. తననే అమ్మ అనుకుంటున్నాడు. అయినా చదువుకునే వయసులో పిల్లలందరూ దాదాపుగా ఇలానే ఉంటారు. లేదాంటి, అందరూ ఇలా ఉండరు. ఇదిగో వీళ్ళంటి వాళ్లే ఇలా ఉంటారు. వీణ్ణి ఇక్కడే ఉండనివ్వండి, అక్కడికొస్తే డాడీ అండ చూసుకొని మరింత మొండిగా తయారవుతాడు.
మళ్ళీ ఎందుకు వచ్చావ్? అయినా నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకున్నావ్? ఎందుకు నీకు తెలుసు కదా కమల్, ఇదిగో నీ కోసం ఆపిల్ తెచ్చాను, తిందు గాని. నాకేమొద్దు? పుణ్య ఒక చిన్న ముక్కైనా తిను. అసలు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నేనా? నేను నిన్ను టార్చర్ పెడుతున్నానా? లేదు కమల్, నిన్ను నువ్వే ఇలా శిక్షించుకుంటూ నువ్వే అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. ఒకప్పుడు నేను చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు. అనూహ్యక పోవటం చాలా పెద్ద విషాదం, దానికి నువ్వెంత కుమిలిపోతున్నావో, ఇంట్లో అందరూ అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు. కానీ నీ గురించి ఇంకా ఎక్కువ దిగులు పడుతున్నారు. నేను ఇంకా చావలేదుగా. చావనేది ఎవరికి తప్పదు, కానీ బతికినంత కాలం ఎదుటి వాళ్ళని ఏడిపించకుండా బ్రతకాలి అంటే ఏం చేయాలో అది ఆలోచించాలి. నీకు తెలియంది కాదు, స్నేహ స్నేహ ఏంటి పిచ్చి పనులు? నీకు చెప్పాను కదా ఇవన్నీ వద్దని, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు యాప్లు కోసి ఇవ్వకపోతే నేను అవును చచ్చిపోతానా? ఏదిటు? నాకే అవసరం లేదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకో, అవతల రక్తం గారిపోతుంది. అయితే ఈ యాపిల్ తిను, అప్పుడే కట్టుకట్టించుకుంటాను. చెప్పినట్టే కట్టుకట్టించుకున్నాను కదా, మరి నేను చెప్పినట్టే తినొచ్చు కదా? చూడు స్నేహ, నువ్వంటే నాకు అభిమానం ఉంది. దయచేసి అది పోగొట్టుకోకు. నా చేత ఈ ఒక్క ముక్క తినిపించినంత మాత్రాన నా లోపలున్న బాధను తొలగించగలవా? లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలాగే నా విషయంలో కూడా నువ్వు అనుకుని ఉంటే ఈ రోజు నేను ఇలా ఉండగలిగేదాన్నా? చెప్పు కమల్. కమల్, నా కోసం తినవా ప్లీజ్. తిన్నాను చాలుగా, ఇక వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు స్నేహ.
కమల్ కమల్ ఏంటి అంకుల్ రేఖ బయటికి వెళ్ళారు అయితే ఏం లేదు బాబుని కసెట్ చూసుకుంటావా నేను నా బట్టలు ఐరన్ చేసుకోవాలి అంటే బట్టలు కూడా తెచ్చుకున్నావా అవును ప్లీజ్ కమల్ కసెట్ చూసుకోచ్చుగా చూడు నువ్వు ఐరన్ చేసుకుంటావో బట్టలు బయట పారేసుకుంటావో నాకు తెలియదు అనవసరంగా నా మూడ్ డిస్టర్బ్ చేయకు వెళ్ళు సరేలి పదనాన మీ డాడీకి నువ్వు అవసరం లేదంట మనం వెళ్ళి మన పని చూసుకుందాం సరే ఉండు పాలు తీసుకొస్తాను कमल నీకు బాబు మీద ప్రేమ లేదా నేనంటే ఇష్టం లేదా ఉంది నాకు ఇప్పుడే నమ్మకం కుదిరింది నువ్వు ఖచ్చితంగా మార్తావని నిన్ను మారేలా చేస్తాను కమల్ నీకే ఫోన్ ఎవరు మాట్లాడు తెలుస్తుంది హలో కమల్ నేనయ్యా సార్ చెప్పండి సార్ ఏంటయ్యా ఇది
ఆఫీస్ మొహం చూడటం పూర్తిగా మానేసావా? సార్, అది నాకు తెలుసయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఒకసారి ఆఫీస్కి రా, నీకు కూడా కాస్తంత మార్పుగా ఉంటుంది, అలాగే నాకు కూడా సాయం చేసినట్టుంటుంది. నేను ఒక్కడే ఇక్కడంతా మేనేజ్ చేయటం చాలా ఇబ్బందిగా ఉందయ్యా. సారీ సార్, ఇప్పుడు నేను జాబ్ చేసే మూడులో లేనా? అలా అన కమల్, నువ్వు వెళ్తున్నావు అంతే. డాడీ, కమల్ వస్తున్నాడు. నేను వెళ్ళా. వెళ్ళాలి కమల్, నా కోసమో మా డాడీ కోసమో కాదు, నీకోసం వెళ్ళాలి. నిన్ను ప్రేమించిన అనూహ్యక కోసమైనా వెళ్ళాలి. ఇప్పటిదాకా జీతం ఒక్కటే అనుకున్నాను, మీ అమ్మాయిని కూడా జీతంతో పాటిస్తున్నారు కదా. స్నేహకి మంచి సంబంధం చూశాను.